హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అర్జున్ శంకర్. మనం రోజు నిద్రలేవగానే చేసే ఫస్ట్ పని మొబైల్ చెక్ చేసుకోవడం, అందులో అప్డేట్స్ చెక్ చేసుకోవడం. కానీ మనకు తెలియకుండా మన మొబైల్లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి యూజ్ చేయాలంటే ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇంటర్నెట్ దగ్గర నుంచి మొదలు పెడదాం. లెట్స్ బిగిన్ ద షో. నెంబర్ 1, అసలు ఇంటర్నెట్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 1969 యూరోప్లో ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ వెబ్సైట్ మాత్రం 1985 స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్లో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఏంటో తెలుసా? symbolics.com. ఈ ఇంటర్నెట్ డొమైన్ 1985 మార్చి 15 రిజిస్టర్ చేయబడింది. ఇంగ్లాండ్ యొక్క కేంబ్రిడ్జ్లో ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్ కంపెనీ. అలాగే మనం వాడే కొన్ని వెబ్సైట్స్ చూద్దాం. గూగుల్ 1998 సెప్టెంబర్ 27 లాంచ్ చేశారు. ట్విట్టర్ 21 మార్చ్ 2006 లాంచ్ చేశారు. ఫేస్బుక్ February 4, 2004 లాంచ్ చేశారు. వాట్సాప్ 2009 లాంచ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ని 2010 లాంచ్ చేశారు. కానీ ఇన్స్టాగ్రామ్ని ఫస్ట్ టైం ఆండ్రాయిడ్లో రిలీజ్ చేయలేదు, ఐఫోన్ సాఫ్ట్వేర్లో రిలీజ్ చేశారు. అండ్ టిక్టాక్ని September 16, 2016 లాంచ్ చేశారు. విశేషం ఏంటంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ కొన్ని ఉన్నాయి. యాహూ, బింగో, బైడు, ask.com ఇలా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. కానీ ప్రపంచంలో 92% మంది గూగుల్నే వాడుతున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అసలు గూగుల్ లాంటి ఇంకో వేరే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు. కొన్ని ప్లేసెస్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ దొరకవు, కానీ ఎంతో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ దగ్గర సిగ్నల్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ దొరకవు. నెంబర్ 2, ఇంటర్నెట్ వల్ల దాదాపు 830 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అమ్మో, ఇది చాలా పెద్ద పొల్యూషన్. అందుకే ఇంట్లో కుక్కలు పెంచకపోయినా పర్లేదు, కానీ ఇంటి బయట మాత్రం మొక్కలు పెంచండి. అండ్ నెంబర్ 3, ఫేస్బుక్. ఫేస్బుక్ గురించి మీకు చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఫేస్బుక్ని క్రిస్ అనే వ్యక్తి చాలా ప్రొఫైల్స్ని, చాలామంది అఫీషియల్ ప్రొఫైల్స్ని హ్యాక్ చేశాడు. అదే ఫస్ట్ టైం ఫేస్బుక్ని హ్యాక్ చేయడం. ఇలా చేయడం వల్ల అతన్ని ఫేస్బుక్ ఏం చేసిందో తెలుసా? విశేషంగా తన్ని పిలిచి ఫేస్బుక్ కంపెనీ ఒక పెద్ద జాబ్ ఆఫర్ చేసింది. ఆ తర్వాత చాలామంది ఫేస్బుక్ని హ్యాక్ చేశారు, బట్ మార్క్ జూకర్బర్గ్ వాళ్ళందరికీ జాబ్ అవ్వలేదు. సో బ్యాడ్ లక్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గూగుల్లో ఎక్కువగా వెతికిన పదం ఫేస్బుక్కే, అండ్ వెతుకుతున్న పదం కూడా ఫేస్బుక్కే. మొత్తం ఫేస్బుక్లో 270 మిలియన్ ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అంటే 2,70,00,000 ఫేక్ ప్రొఫైల్స్ అన్నమాట. అందులో 70% అమ్మాయిల పేర్లతోనే క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఫేస్బుక్లో 30% అకౌంట్ హోల్డర్స్ చనిపోయారు. సో ఫేస్బుక్లో 30% సమాధులే. నెంబర్ 4, ఐర్లాండ్లో ఒకసారి వాళ్ళు కొత్తగా తమ దేశ రాజ్యాంగంలోకి కొన్ని పాలసీస్ని యాడ్ చేయాలనుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి పాలసీస్ రాజ్యాంగంలో యాడ్ చేయాలని ఆలోచిస్తుండగా అందరి దగ్గర ఫేస్బుక్ ఉండడం గమనించి ఫేస్బుక్ అయితే మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఫేస్బుక్లో పోలింగ్ పెట్టారు. ఎక్కువగా ఓటింగ్ వచ్చిన పాలసీనే రాజ్యాంగంలో యాడ్ చేశారు. ఇలాంటివి చదివినప్పుడే మనకు కూడా ఇలాంటివి ఉంటే బాగుండవు అనిపిస్తుంది. నెంబర్ 5, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి గుర్తుంది కదా, మనం పొందే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. అవును, మనకి ఇంటర్నెట్లో దొరికే సౌకర్యం ఫ్రీగానే దొరుకుతుంది, కానీ దాని వెనుక ఎటువంటి యుద్ధం జరుగుతుంది? ఎస్, ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. మనం పొందే ఈ ఆన్లైన్ సౌకర్యం వెనుక నిమిషానికి 956,996,000 డాలర్లు ఖర్చు చేయబడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 67,00,000 కోట్లు అన్నమాట. నెంబర్ 6, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి యాప్స్కి యాడ్స్ వల్ల లేదా ప్రకటనల వల్ల వీటికి డబ్బులు వస్తాయనే విషయం అందరికీ తెలుసు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన మొబైల్లో ఎటువంటి యాడ్స్ డిస్ప్లే అవుతాయి అనేది తెలుసుకోవాలి. అంటే మన మొబైల్ ఆర్ కంప్యూటర్లో ఎక్కువగా ఏ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేసి చూస్తామో దానికి సంబంధించిన యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే మన మొబైల్లో ఉన్న ప్రతి డేటా డిలీట్ చేసినా కూడా గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. సో మనం చేస్తున్న ప్రతిదీ, చూస్తున్న ప్రతిదీ గూగుల్ చేతిలో ఉందన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఆ వెబ్సైట్స్ ఎక్కువ చూస్తున్నారనుకోండి, మీకు దానికి సంబంధించిన యాడ్సే వస్తాయన్నమాట. ఇది తెలియక చాలామంది గూగుల్ యూజర్స్ వాళ్ళకి మెసేజెస్ చేస్తూ ఉంటారు. నెంబర్ 7, ఆన్లైన్ ఫుడ్ యాప్స్ గురించి మీకు బాగా తెలుసు, జొమాటో, స్విగ్గీ ఇలాంటివి. ఆన్లైన్లో ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఏంటో తెలుసా? పిజ్జా. ఆ ఆన్లైన్ సర్వీస్ పేరు waiter.com. అండ్ నెంబర్ 8, పబ్జీ గేమ్ గురించి మీ అందరికీ తెలుసు. పబ్జీ గేమ్ని March 23, 2017 కనిపెట్టారు. అయితే పబ్జీని ప్రపంచం మొత్తం మీద 440 మిలియన్స్ డౌన్లోడ్ చేసుకున్నారంట. అంటే 440,000,000 మంది. పబ్జీ వల్ల కొన్ని 100ల మర్డర్ కేసులు, కొన్ని 1,000 మెడికల్ కేసులు నమోదయ్యాయంట. వామ్మో, డేంజర్ పబ్జీ.
9, మనం ప్రతి సమాచారం కోసం ఇంటర్నెట్లోని గూగుల్ తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాం, కానీ ఇంటర్నెట్లో దొరికే ప్రతిదీ నిజం కాదు. అంతెందుకు పాపులర్ పర్సన్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చే వికీపీడియా గురించి మీ అందరికీ తెలుసు కదా. మన తెలుగు యాక్టర్ బాలకృష్ణ గారి వికీపీడియాలో ఒకసారి ఆయన చనిపోయినట్లు డెత్ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఆ తరువాత సరిచేసింది కూడా. ఇలా ఈ లిస్టులో చాలామంది సెలబ్రిటీసే ఉన్నారు. వామ్మో వికీపీడియా. 10, మీరు యూట్యూబ్ చూస్తుంటారా? మీరు నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా యూట్యూబ్ చూస్తున్నారు. ఈ యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు అయింది. ఈ యూట్యూబ్లో రోజుకి కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎన్ని వీడియోస్ వచ్చినా ఫస్ట్ రిలీజ్ అయిన వీడియోకే ఒక రేంజ్ ఉంటుంది కదా. April 23, 2005 మీ అట్ ది జూ అనే వీడియో రిలీజ్ అయింది. ఈ యూట్యూబ్లో ఫస్ట్ రిలీజ్ అయిన వీడియో ఇదే. ఇది యూట్యూబ్ ఫౌండర్స్లో ఒకలైన జావేద్ కరీంది. విచిత్రమైన విషయం ఏంటంటే యూట్యూబ్ కనిపెట్టిన జావేద్ యూట్యూబ్ ఛానల్ని కూడా మన జనాభా వదలలేదు, హ్యాక్ చేసి పడేశారు. దిస్ ఈజ్ దారుణం. 11, ఈ ప్రపంచం మొత్తం ఒక్కసారి అంతమైతే మళ్ళీ ఇంటర్నెట్ని రీసెట్ చేయాలంటే WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ మళ్ళీ రీసెట్ చేయాలి. అంటే దాని కీవర్డ్స్ ప్రపంచంలో 7 దగ్గరే ఉన్నాయంట. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ 7 ఈ వరల్డ్ వైడ్ వెబ్ని రీసెట్ చేసే పవర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆ పవర్స్ ఎలా వచ్చో ఎవ్వరికీ తెలియదు. 12, చైనాలో ఇంటర్నెట్ అడిక్షన్ని ఒక రోగంగా గుర్తించి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఆ రోగం నయం చేస్తున్నారు. ఇంటర్నెట్ మన పురోగతికి చాలా ఉపయోగపడుతుంది, చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా కొన్ని మార్పుల వల్ల కొన్ని సంవత్సరాల్లో చాలామంది 50 కంటే ఎక్కువ బ్రతకరంట. ఇంటర్నెట్ వల్ల వచ్చిన కొన్ని యాప్స్ లైక్ టిక్ టాక్, ఇటువంటి యాప్స్ వల్ల నెలకి చాలా దారుణమైన కేసులు నమోదవుతున్నాయి. అందులో ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ప్రేమికులవేనట. ఈ యాప్స్ కొంతవరకు వాడితే ప్రాబ్లం లేదు, కానీ ఒక వీడియో లేదా ఫోటో మనం పెట్టినప్పుడు వాటికి లైక్స్ రావట్లేదని, వ్యూస్ కామెంట్స్ రావట్లేదని ఎంతోమంది మానసికంగా బాధపడుతున్నారు. అంటే నన్ను అందరూ చూడాలి, పక్కవాడిలాగే నేను కూడా అందులో కీర్తి ప్రతిష్టలు రావాలి అని అందరూ అనుకుంటారు. కానీ అది ఒక మానసిక రోగంగా మారిపోయింది. ఈ పర్టికులర్ యాప్స్ మనుషుల మధ్య దూరాన్ని, మనిషిలో క్రూరత్వాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం ఎంతో ప్రశాంతతకి, మానవ సంబంధాలకి చిహ్నమైన పల్లెటూర్లకి పాకి దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక విషయం మాత్రం నిజం, మన బాధల్ని లేదా పర్సనల్ విషయాల్ని వీడియో రూపంలో లేదా వేరే విధాలుగా వేరే వ్యక్తులకి చెప్పినప్పుడు 2 మాత్రమే జరుగుతాయి. ఒకటి ఏంటంటే నవ్వుతూ కామెంట్స్ చేస్తారు లేదా జాలి చూపిస్తారు. నాకు తెలిసి పరాయ వాళ్ళ దగ్గర నుంచి ఈ 2 మనకి అవసరం లేదు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన నాకు ఒక మంచి మాట చెప్పాడు. అదేంటంటే ఒక వ్యక్తి ధనం, కీర్తి, స్త్రీ ఈ 3 వెంట మోజుతో ఎవడైతే వెంట పడతాడో వాడికి తప్పక నాశనం జరుగుతుందంట. మనం చేసే పనుల వల్ల అవి మన వెంట రావాలి, కానీ మనం వాటి వెంట పడకూడదంట. ఎస్, ఇది నిజం. ఒక్కసారి ఆలోచించండి. సో గాయస్, మీకు చెప్పాల్సింది ఒకటే, ఇంటర్నెట్ని మనం వాడాలి కానీ మనల్ని ఇంటర్నెట్ వాడకూడదు. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని అండ్ మీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.